ఇప్పుడు ఇదైతే బ్లూ టంగ్ ఏదైతుందో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎఫెక్టెడ్ యానిమల్, ఇది బ్లూ టంగ్ ఎఫెక్టెడ్ యానిమల్. దీన్ని ఒక దోమ బైట్ చేసినప్పుడు, అంటే కిలుకాడీస్ అనే దోమ బైట్ చేసినప్పుడు, ఆ దోమ పోయి రాణి గొర్రెకి బైట్ చేసింది అనుకో, అంటే ఏమంటారు కుట్టడం వస్తే ఏమవుతుంది అంటే అట్లా ట్రాన్స్మిషన్ వస్తుంది అనమాట. ఒక దారి నుంచి ఒక దగ్గర ఎట్లా వస్తుందంటే దీనికి ఆల్రెడీ ఉన్నది కాబట్టి, ఇప్పుడు ఆ దోమచ్చి దీనికి కుట్టింది కాబట్టి ఆ దోమ పోయి లేని గొర్రెకి, అంటే బ్లూ టంగ్ అనే వ్యాధి లేని గొర్రె కుట్టింది అనుకో, ఆ గొర్రెకి కూడా వస్తుంది అనమాట. అట్లా ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. దీనికి ఏం చేస్తాను ఇప్పుడు మెలనెక్స్ ఇంజెక్షన్ అనమాట. ఫస్ట్ నుంచి ఏమేం చేసినా మళ్ళీ ఒకసారి అని చెప్పి ఫస్ట్ ఏం చేసి గొర్రెల కాపురకు అనుభవం ఉంది. మందకాడ పోగేస్తారు, ఏంది యాపాకు పోగేస్తారు. సింపుల్ వైద్యం, నలిమే పోయేందుకు యాపాకు పోగేసుకోవాలి. మందకాడ రోజు సాయంత్రం ఒకసారి, పొద్దున ఒకసారి నలిమే కంపల్సరీ యాపాకు పోగేసుకోవాలి. దొడ్డిని సున్నంతో క్లీన్ చేసుకోవాలి. బయట ఎట్లంటే తిరిగి వచ్చినా కానీ దొడ్డి కొట్టేటప్పుడు అయినా కనీసం దాని కాళ్ళడికల సంబంధించి ఏమైనా తేడా ఉంటే హౌస్ పెట్టుకున్నాడు. అనుమానం అనుమానం ఉన్న వాటి అన్నింటినీ ఇప్పుడు కూడా తను చెప్పినట్టుగా దీని ద్వారా పొటాషియం పర్మాంగనేట్ ద్వారా క్లీన్ చేయడం, తర్వాత పెట్టేటటువంటి మందుని బొరిక్ పౌడర్ ద్వారా దాన్ని పేస్టింగ్ చేయాలి. అదేమో కడిగి క్లీన్ చేస్తుంది, ఇదేమో దానికి యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. తర్వాత ఇంజెక్షన్ ఇస్తాం. ఏం ఇంజెక్షన్ ఇస్తాం ఇప్పుడు నొప్పుల దగ్గరికి మెలనెక్స్ కానీ మెలనెక్స్ అనే ఇంజెక్షన్ నొప్పు దగ్గర, అంటే మూడు రకాల వైద్యం ఉంటుంది. ఏముంటుందంటే ఒకటేమో దానికి ఉన్నటువంటి వైరస్ని క్లీన్ చేయడం మొదటిది, రెండవది క్లీన్ అయిన తర్వాత పేస్టింగ్ చేసి మందు పెట్టడం, నాలుగోది యాంటీబయాటిక్ ఇవ్వడం, రోగనిరోధక శక్తిని పెంచడం, తర్వాత నొప్పుల్ని మొత్తమే కుట్టుకుంటుంది కాబట్టి కొంచెం నొప్పులు తగ్గించడానికి పెయిన్ కిల్లర్, పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్ పౌడర్ ఫస్ట్ కడగడం. ఈ నాలుగు ఈ నాలుగు మినిమంగా చేయాలి. సహజంగానే ఈ సీజన్లో వచ్చే వైరస్ ఇది, సహజంగానే వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నది ఇది నీలి నాలుక అనేది. కానీ నీలి నాలుక ద్వారా రైతుల ద్వారా నీలి నాలుక వ్యాధి ద్వారా గొర్రెలు చనిపోవు. నీలి నాలుక ద్వారా మేత బంద్ అవుతుంది, నడక మందగిస్తుంది. ప్రియమైనటువంటి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టుగా డాక్టర్ రమేష్ గారు ఇది యంగ్ చాప్ న్యూ డైరెక్టర్, తను ఇప్పుడు మీ అందరి ముందు తను చూపెట్టినట్టుగా ముందు జాగ్రత్తను మించిన మందు లేదు. మందులతో పాటు ముందు జాగ్రత్తలు అవసరమే. ప్రివెన్షన్ బెటర్ దాన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రాకముందుకే నియంత్రణ చేసి తీసుకోవాలి. దీనికి చాలా గొర్రెల కాపర్లారా, గొర్రెల కుర్మ రైతులారా, సైంటిఫిక్ విశ్లేషణ ఏంటంటే దీని మీద ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు. నీలి నాలుకతో గొర్రె చచ్చిపోదు. నీలి నాలుక అనేది ప్రమాదకరమైన వ్యాధి కాదు. గొర్రెలు చనిపోవడానికి కారణం ఏంటంటే నోట్లే చిగుర్లలో నీలి నాలుక ద్వారా పుండ్ అవుతుంది కాబట్టి అది మెయ్యదు. అంటే ఆహారం లోపలికి పోకపోతే, కడుపులోకి పోకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే తినకపోవడం వల్లనే ఉండదు. తినకపోవడం వల్లనే అనేదంతా సగం సగం పోవడం, అంతలు పొండి పోవడం, సొలు పోవడం ఉంటుంది. దాన్ని అప్పుడే గుర్తుపడితే చాలా ఇది రెండే రోజుల కవర్ అవుతుంది. అట్లా కాకుండా మొత్తం మేత పని చేసినాక ఇక ఇట్లా డొల్కడొల్క అయినాక డొల్కడొల్క అయిపోయి, ఇప్పుడు డొల్కడొల్క అయిపోయినాక ఏ మంది ఇచ్చినా కానీ కోలుకోవడానికి టైం పడుతుంది. ఇంకోటి ఈయనకున్న 50 గొర్రెల ఈ 2 గొర్రెలకు టైం కేటాయించి ఈ 2 గొర్రెల కోసం చూడన్నా మిగతా 48 గొర్రెలు చూడన్నా అనే టెన్షన్లో కూడా ఈ ఓ 2 ఓతి వాయిద్యాన్ని విడిచిపెడతారు. కానీ అట్లా కాదు, ఇది అంటువ్యాధి. ఇది మేసిన మేత ఇంకోటి ముడితే దానికి కూడా అంటుంది. ఇది వచ్చేది ప్రధానంగా దోమ ద్వారా. నలిమే అంటే మనం వాడక భాషలో నలిమెను నివారించడానికి మన సాంప్రదాయ పద్ధతి గొర్రెల కాపర్లు ఆరపల్లికి సంబంధించినటువంటి యాదగిరి ఆహ్వానం మేరకు ఆరపల్లిలో వచ్చి ఫీల్డ్ విజిట్ చేసినాం. గొర్రెల కాపర్లు గొర్రెలకు సంబంధించి సీజనల్ వైరస్ బ్లూ టంగ్ అనే ఒక వ్యాధి వెంటాడుతుంది గొర్రెల కుర్మల్ని. ఈ సీజన్లో చాలా పెద్ద ఎత్తున గతంలో వర్షాలు తక్కువ ఉండడం వల్ల తక్కువ వ్యాధి ఉండే, ఈసారి వర్షాలు పెరగడం వల్ల ఎక్కడికక్కడ నీటి తేమ శాతం పెరిగి జాలు నీళ్ళు ఉండడం వల్ల ఈ బ్లూ టంగ్ వ్యాధితో ఎక్కువ గొర్రెలు చనిపోతుంది. కాబట్టి ఈ బ్లూ టంగ్ వ్యాధిలో గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు, కానీ వ్యాధి రావడం వల్ల నోట్లో పుండై తినలేకపోతుంది. తినకపోవడం వల్ల దానికి లోపల శక్తి ఉండదు. కాబట్టి తినకపోవడం వల్ల శక్తి లేకపోవడం వల్ల చచ్చిపోదు తప్ప వ్యాధితో చచ్చిపోదు. అంటే కాళ్ళ డెక్కలలో కూడా పుండ్లు అవుతాయి. దానికి సంబంధించి ఇప్పుడే ఒక ప్రయోగం చేసినాం, ఆ వీడియోని కూడా మిత్రులకు అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తాం. ముందు జాగ్రత్తను మించిన మందు లేదు. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి దొడ్ల కాడ పొడిగా ఉంచుకునే ప్రయత్నం చేయడం, రోజు రోజు గొర్రె మేతను పరిశీలించి పూర్తిగా మించకపోయినాక కాకుండా ముందస్తుగానే పసిగడితే అన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి మందులు వినియోగించుకోండి, ముందు జాగ్రత్తలు కూడా విధిగా పాటించండి. గ్రామాలలోకి సంబంధించి రాబోయేటటువంటి నాయకత్వాన్ని కూడా మంచి కల్మషం లేని జాతిగా మనకున్న పేరుని నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో కూడా నాయకత్వాన్ని కూడా ప్రమోట్ చేసుకొని గొర్రెల సంపదను పెంచుకున్నట్టే గొర్రెల కుర్మ నాయకత్వాన్ని కూడా పెంచుకునే బాధ్యత కూడా మీ మీదే ఉంది.